హాయ్ ఫ్రెండ్స్ వదినమ్మ చేతి వంటలో ఈరోజు రెసిపీ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముప్పై ఐదు పచ్చిమిర్చి వరకు వేసి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మీ స్పైసీనెస్కి తగినట్టుగా కారాన్ని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మీడియం సైజు టమాటాలని ఒక ఏడు తీసుకొని వాటిపై ఉన్న ముచ్చికలను కట్ చేసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా మనం వేయించుకుంటున్న పచ్చిమిర్చిలో వేసి మగ్గించుకోవాలి పచ్చిమిర్చిని ఒకసారి వేయించుకొని టమాటాలను కూడా వేసిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాము చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసి పచ్చడి మొత్తం కలిపి టమాటాలు మెత్తపడే వరకు మగ్గించుకుందాము ఈ విధంగా వేయించుకున్న తర్వాత పూర్తిగా మెత్తబడే వరకు టమాటాలు మగ్గించుకుందాము టమాటాలు అనేవి బాగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాండిని పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి టమాటాలు చల్లారే వరకు చల్లార్చుకుందాము ముందుగా పచ్చిమిర్చి మిక్సీలో వేసి స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చివి రెండు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ముందు మనం మగ్గించుకున్న టమాటాలను కూడా మిక్సీ జార్లో వేసి ఉల్లిపాయలు టమాటా కచ్చా పచ్చాగా గ్రైండ్ అయ్యే వరకు మిక్సీ పట్టుకుందాము పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము తాలింపుకి స్టవ్ మీద చిన్న బాండీ పెట్టి పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి దినుసులన్నీ బాగా వేగే వరకు వేయించుకుందాము తాలింపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఒక చిటికడి ఇంగువను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని పచ్చడిలో తాలింపు వేసుకుందాము అంతే ఇడ్లీ దోశ రైస్లోకి చాలా చాలా రుచిగా ఉండే మిర్చి టమాటా ఉల్లి పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ చేతి వంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్